వాస్తవంగా కమ్యూనిస్టులకు అత్యంత బలమైనటువంటి రాష్ట్రం కేరళ కానీ కేరళ రైతులు మాత్రం ఈ ఉద్యమంలో ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు కమ్యూనిస్టులకు అత్యంత బలమైనటువంటి రాష్ట్రం బెంగాల్ అక్కడ ఉన్నటువంటి రైతులు ఈ ఉద్యమంలో ఎందుకు లేరు అలాగే కమ్యూనిస్టులకు అత్యంత బలమైనటువంటి రాష్ట్రం త్రిపుర అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు లేరు రాజస్థాన్ వాళ్ళు ఎందుకు లేరు ఇక్కడే అసలు సీన్ ఉంది ఇప్పుడు కేరళలో అత్యధికంగా పండించేటువంటిది కొబ్బరితో పాటు సుగంధ ద్రవ్యాలు యాలుకలు దాసన్ చెక్క ఇట్లాంటి ఈవెన్ కేరళలో ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్ దగ్గర చూస్తే అవన్నీ ఒరిజినల్ దొరుకుతాయి అక్కడ ఇవి రైతులు మండీలకు అమ్ముతారా మండీల్లో కొంటారా మండీల్లో కొంటే చక్కగా హ్యాపీ గవర్నమెంట్లకి బోల్డ్ అంత దాని బయట విపరీతమైన డిమాండ్ విదేశాలకు అత్యధికంగా ఎగుమతి అయ్యేటువంటి సుగంధ ద్రవ్యాల్లో భారతదేశం నెంబర్ వన్ ఉంది ప్రపంచంలోనే అందులో భారతదేశంలో అత్యధికం ఉంది కేరళ ఎందుకు అంటే అక్కడే ఎక్కువ పంట పండుతుంది అట్లాగే ఈ దేశంలో పండేటువంటి వివిధ చోట్ల పండేటువంటి అన్నీ కూడా అవే ఉన్నాయి ఈవెన్ కాశ్మీర్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు వాళ్ళు యాపిల్ కాయలు అక్కడ మండీలకు అమ్ముతున్నారా లేకపోతే నేరుగా వ్యాపారస్తుడికి అమ్ముతున్నారా వెళ్ళి కొనుక్కుంటారు ఎందుకు మన ఎదురుగుండా మామిడికాయలు వస్తాయి రేపు మాపో సీజన్ దగ్గరికి వస్తుంది కదా మామిడికాయల దగ్గరికి వ్యాపార వెళ్ళి కొనుక్కుంటున్నాడా రైతు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యాడ్కి తీసుకెళ్ళి అమ్ముతున్నాడా ఇవన్నీ కామన్ సెన్స్ సాధారణంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే సరే ఒక సిద్ధాంత ప్రకారం నివేదించాలన్నటువంటి కోణంలో రచ్చ ఈ కామన్గా నడుస్తుంది వాస్తవంగా ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే సుగంధ ద్రవ్యాలు పెద్ద ఎత్తున నౌకాశ్రయాల్లో నిండిపోయినాయి వాటి ఎక్స్పోర్ట్ జరగట్లేదు ఎందుకంటే ఆయా దేశాలలో ఇంకా రాకపోకలకు అనుమతించకపోవడం దీనివల్ల తొందరగా రవాణాకి అనుమతించండి అని గొడవ చేస్తున్నది వ్యాపారులు వ్యాపారుల పక్షాన రైతులు ఆయా రాష్ట్రాలు ఎందుకు అంటే రవాణా ఉన్నప్పుడు రేటు ఎక్కువ వస్తుంది రవాణా లేకపోతే రేటు తక్కువ వస్తుంది రేటు పడిపోతుంది అంటే లోకల్ వాళ్ళకి అమ్ముకుంటే రేటు పడిపోతుంది బయటకు అమ్ముకుంటే రేటు ఎక్కువ వస్తుంది ఇది మెయిన్ కాన్సెప్ట్ దాని దగ్గరనే ఇప్పుడంతా చర్చ నడుస్తుంది సుగంధ ద్రవ్యాల ఎగుమతులకు సంబంధించింది అయితే పెద్ద సమస్యగా మారుంది